ఎస్టీ జాబితాలోకి బోయా వాల్మీకి కులాలను చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ తలపెట్టిన ఏజెన్సీ బంద్కు ఆంధ్రప్రదేశ్ గిరిజన ఉద్యోగుల సంఘం మద్దతు తెలిపింది. ఇందులో భాగంగా విశాఖ నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గిరిజన ఉద్యోగుల సంఘం నిరసన తెలియజేసింది. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ ఎస్టీ జాబితాలో ఇతర కులాలను చేర్చితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తక్షణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎస్టీ కులాలకు చెందిన ఎంపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లి సమస్యపై పోరాడతామని పేర్కొన్నారు. నా పేరు సత్యారావు, ప్రధాన కార్యదర్శి గిరిజన ఉద్యోగుల సంఘం విశాఖపట్నం. ప్రస్తుతం జరుగుతున్న ఏజెన్సీ ప్రాంతంలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్కు మద్దతుగా మా గిరిజన ఉద్యోగుల సంఘంగా విశాఖపట్నంలో మద్దతు తెలుపుతున్నాం. రాబోయే కాలంలో కూడా మా గిరిజనుల జోలికి వస్తే ఎట్టి పరిస్థితులు సహించేది లేదు. ఎందుకంటే మా గిరిజనులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు, మౌనం పాటిస్తున్నారు. ఎవరి కోసం వాళ్ళు ఉన్నారు? అసెంబ్లీలో తీర్మానం పెడుతుంటే ఆ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు తప్ప మా గిరిజన పక్షం నిలబడలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాలి గిరిజన ఎమ్మెల్యేలు ఎంపీలు, అలాగే మన ఎస్టీ కమిషన్ చైర్మన్ రవిబాబు గారు కూడాను. కాబట్టి ఎట్టి పరిస్థితులు మా గిరిజనుల ఉద్యోగులు, మహిళలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎట్టి పరిస్థితులు క్షమించాం? ఈ జియో నెంబర్ రద్దుని చేసేంత వరకు, జియో నెంబర్ 52ని రద్దు చేసేంత వరకు సహించేది లేదని, అవసరమైతే రాష్ట్రపతి గారిని, ప్రధానమంత్రి గారిని న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉంటామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. నా పేరు సత్యారావు,